హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రుక్మిణి ఫ్యాషన్ నేను మీకు బ్యాక్ ప్యాచ్ బ్యాక్ నెక్ ప్యాచ్ వర్క్ చూపిస్తున్నాను ఇప్పుడు బార్డర్ సారీ బ్లౌజ్ అనమాట ఇది సో లెంత్ వచ్చేసి నాకు థర్ ఫిఫ్టీన్ ఉంది థర్టీ సైజెస్ బ్లౌజ్ సైజ్ అనమాట షోల్డర్ ఫైవ్ ఇంచ్ పెట్టుకున్నాను బ్యాక్ నెక్ డౌన్ ఉంది లెవెన్ ఇంచెస్కి డౌన్ తీసుకుంటున్నాను నాకు షోల్డర్ టూ ఇంచెస్ పెట్టుకున్నాను ఇప్పుడు కిందకి లెవెన్ ఇంచెస్ నెక్ డౌన్ తీసుకున్నాను మార్క్ వేసుకొని కరెక్ట్గా లెవెన్ ఇంచెస్కి నేను మార్క్ కింద మళ్ళీ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకున్నాను కింద బాటమ్కి ఎందుకంటే షేప్ తీసుకుంటాను అక్కడ నుంచి నేను నెక్ షేప్ అని వస్తుంది అనమాట చూడండి ఇట్లా పాడ్ షేప్ లాగా వచ్చి ప్యాచ్ వర్క్ వస్తుంది ఇది బ్యాక్ నెక్ డిజైన్ చాలా బాగుంటుంది వేసాను కదా తర్వాత మళ్ళీ వన్ వండించికి మళ్ళీ మార్కింగ్ వేసుకుంటున్నాను నేను సేమ్ యా స్టిచ్ మార్కింగ్ వన్ వన్ ఇంచ్కి పట్టి అనమాట అది ఎక్స్ట్రా కట్ చేసుకుంటున్నాను నేను వన్ వన్ ఇంచ్కి వచ్చిన తర్వాత సేమ్ సేమ్ అట్లనే కట్ చేసుకోవాలి తర్వాత సైడ్ డాట్స్ ఉంటాయి కదా బ్యాక్ సైడ్ డాట్స్కి డాట్స్కి మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న తర్వాత సేమ్ ఇది కట్ చేసేసుకుందాం ఇప్పుడు దాన్ని నీట్గా కట్ చేసేసుకోవాలి ఆ పట్టి అంతా మాత్రం రావాలి డిజైన్కి బార్డర్ సైజు బట్టి మార్క్ వేసుకోవచ్చు నేను బార్డర్ కొంచెం అంటే చిన్నగా అంటే బ్లూ కలర్ కామ్ సేమ్ కాంట్రాస్ట్ బార్డరే ఉంది సో దాన్నే నేను ప్యాచ్ వర్క్ చేస్తున్నాను చూస్తారు కదా సేమ్ అట్లాగనమాట ఒక వన్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి సేమ్ మార్కింగ్ మీదే కట్ చేసేసుకోవాలి దాన్ని తర్వాత ఆ మధ్యలో మిగిలిన పీస్ దాన్ని డిజైన్ చేసుకొని కొంచెం ఇట్లా లీఫ్ నెక్ లాగా అనమాట దానికంటే ఎక్కువ ఒక సైడ్కి వన్ వన్ నుంచి ఎక్కువ పెట్టుకోవాలి ఇప్పుడు క్యాన్వస్ మీద మనము వన్ వన్ నుంచి ఎక్కువ తీసుకోవాలి దాని మీద ఇట్లా వస్తుంది అనమాట నెక్ డిజైన్ మొత్తము మొత్తం రెడీ అయిన తర్వాత ఇట్లా అవుతుంది ప్యాచ్ వర్క్ పైపింగ్ ఇచ్చి థ్రెడ్ పైపింగ్ ఇచ్చి చేసుకున్నాను దీన్ని ఇలాగనమాట చాలా బాగుంటుంది మధ్యలో బార్డర్ ఉంటుంది కదా చీర బార్డర్ ఉంటే ఇట్లా యూజ్ చేసుకొని చేసుకోవచ్చు మనము దానికోసమని నేను ఈ ప్యాచ్ వర్క్ చూపిస్తున్నాను మీకు ఇది ఇట్లా రెడీ అయిన తర్వాత ఇట్లా రెడీ అవుతుంది నేను లైనింగ్ మీద చూపిస్తున్నాను మీకు తర్వాత దీన్ని క్యాన్వెస్ మీద పెట్టుకొని ఇన్ సైడ్ లోపల సైడ్ అది వన్ అని మార్కింగ్ సేమ్ అది క్యాన్వెస్ మీద మార్కింగ్ వేసుకోవాలి దానికి లోపల నుంచి కట్ చేసేది నెక్ సైడ్ వచ్చేది మాత్రం స్క్రట్గా సేమ్ పెట్టుకొని అవుట్ సైడ్ ఉంది కదా దాన్ని కొంచెం ఎక్కువ పెట్టుకొని కట్ చేసుకోవాలి ఆ స్టిచ్చింగ్లో అంటే మెయిన్ లైనింగ్ పీస్ వదులుకోవాలి ఇప్పుడు సరిగా సేమ్ కట్ చేసుకోవాలి అది ఎంత ఉందంట సేమ్ మెజర్మెంట్కి చూడండి నేను స్కెచ్ తీసుకొని మార్కింగ్ వేస్తున్నాను టోటల్గా టోటల్ మార్కింగ్ వేసుకున్న తర్వాత అది ఎట్లాగుందో అట్లా కట్ చేసుకోవాలి దాన్ని క్యాన్వేస్ అనమాట పేపర్ క్యాన్వెస్ పేపర్ క్యాన్వెస్ మీద మనం ఈ మెయిన్ పీస్ అయితే ఏదైతే లైనింగ్ కట్ చేసినామో ఆ లైనింగ్ మాత్రమే ఆ డిజైనర్ కలిగి ఉంటుంది కదా అది పెట్టుకొని దాని మీద సేమ్ అట్లా మార్కింగ్ వేసుకొని డబల్ ఫోల్డ్ ఉంది పేపర్ క్యాన్వెస్ డబల్ మీద కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత దీనిని ఐరన్ చేసుకోవాలి క్లాత్ మీద లైనింగ్ మీద పెట్టి ఐరన్ చేసుకోవాలి ఇట్లా కట్ చేసుకోవాలి రెఫల్స్ రెండు రెఫల్స్ వస్తాయి టూ రిఫల్స్ అనమాట పేపర్ క్యాన్వెస్ మీద కట్ చేసేసుకొని చూడండి బాగా గమనించండి దాన్ని ఎట్లా కట్ చేస్తున్న అట్లా కట్ చేసుకోండి దాన్ని పేపర్ క్యాన్వెస్ అనమాట అది క్లాత్ మీద పెట్టి ఐరన్ చేస్తే ఐరన్ అవుతుంది అది స్టిఫ్ అవుతుంది దానికి అతుక్కుంటుంది అనమాట లైనింగ్ దాని మీద పెట్టేసి లైనింగ్ కానీ మెయిన్ పీస్ కానీ దీనిని కానీ పెట్టి ఐరన్ చేసుకుంటే ఇంకా దానికి అతుక్కుపోతుంది అది పేపర్ కెన్వీస్ ఇట్లా షేప్ అయిన తర్వాత క్లాత్ తీసుకొని ఇప్పుడు మెయిన్ పీస్ కట్ చేస్తున్నా నేను మెయిన్ పీస్ అనమాట ఇది మెయిన్ పీస్ కట్ చేసుకుంటున్నాను నేను ఆ సైడ్కి ఉన్న పీస్ ఉంది కదా ఆ రెండు రెఫెల్స్ని ఇట్లా మెయిన్ పీస్ మీద కట్ చేసుకొని తర్వాత ఇది క్యాన్వేస్ కట్ చేసిన కదా దాన్ని మెయిన్ పీస్ మీద పెట్టి ఐరన్ చేస్తున్నాను ఫస్ట్ వన్ ఫస్ట్ ఒక వన్ టూ అని దాని మీద రాసుకుంటే గుర్తుంటుంది ఇది రెండు పీస్లు అనేసి ఐరన్ చేసిన తర్వాత మధ్యలో మిడిల్ పీస్ ఉంది కదా దాన్ని ఈ బార్డర్ మీద పెట్టి ఐరన్ చేయండి చేసుకుంటున్నాను నేను సారీ చూడండి మధ్యలో పీస్ దానికంటే వన్ వన్ ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నాను సైడ్లలో నేను అక్కడ వన్ ఇంచ్ ఇక్కడ వన్ ఇంచు బోత్ ఆఫ్ సైడు తర్వాత ఇక్కడ బార్డర్ ఉంది కదా ఆ బార్డర్ మీద పెట్టుకొని ఐరన్ చేసుకుంటున్నాను నేను దాన్ని చిన్న అంటే రౌండ్ రౌండ్ బార్డర్ ఇచ్చాడు దాంట్లో సై ఒక్క లెవెల్గా బార్డర్ రాలేదు నాకు సో దాని అయినా కూడా కట్ అట్లా బార్డర్ వచ్చేలాగా మిడిల్ వచ్చేలాగా చూసుకొని కట్ చేసుకుంటున్నాను ఐరన్ చేసిన తర్వాత కటింగ్ చేసేసుకుంటున్నాను టోటల్గా సైడ్లలో ఒక హాఫ్ ఇంచ్ మాయ వదులుతున్నాను నేను లైనింగ్ పీసు మెయిన్ పీస్ అనమాట కట్ చేసుకున్న తర్వాత దీన్ని పైపింగ్ వేసుకోవాలి ఇప్పుడు చూడండి పైపింగ్ తీస్తున్నాను గోల్డెన్ క గోల్డెన్ కలర్ పీస్ తీసుకుని క్రాస్ కటింగ్ చేసుకొని థ్రెడ్ పైపింగ్ వేస్తున్నాను థ్రెడ్ దాంట్లో పెట్టేసి సింగల్ టెన్షన్ వేసుకొని పైపింగ్ తీసుకుంటున్నాను నేను ఇంతకుముందు వీడియోలో కూడా నేను చూపించున్నాను పైపింగ్ ఎట్లా తీసుకోవాలనేది సేమ్ మళ్ళీ చూపిస్తున్నాను గోల్డెన్ కలర్ పీస్ తీసుకొని పైపింగ్ వేస్తున్నాను పైపింగ్ తీస్తున్నాను ఫస్ట్ నేను రెడీ చేసుకుంటున్నాను పైపింగ్ కోసం అని పీస్ని ఒక సైడ్ నుంచి రావాలి థ్రెడ్ ఉన్న సైడ్ టెన్షన్ ఉండాలి నిడిలు ఉండాలి సింగల్ టెన్షన్ వేసుకుంటే ఇట్లా ఏ సైడ్ వస్తే లెఫ్ట్ రైట్ రెండు సింగల్స్ దొరుకు టెన్షన్ దొరుకుతుంది మీకు ఏది అనుకూలంగా ఉంటే అది వేసుకోండి ఇట్లా అయిన తర్వాత సైడ్లో కొంచెం పీస్ ఒక టూ పాయింట్స్ అంత పీస్ పెట్టుకొని మిగతా అంతా కట్ చేసేస్తాము ఏ ఒకటే లెవెల్గా రావాలి పీసు ఇప్పుడు మెయిన్ లైనింగ్ తీసుకొని లైనింగ్ కోసం పైపింగ్ వేసుకొస్తున్నాను అండి రెఫల్స్ సైడ్ పీసులు ఉన్నాయి కదా రెండు బ్లౌజ్ పీసులు అవి తీసుకొని పైపింగ్ వేసుకొని వస్తున్నాను దానికి చూడండి ఇట్లా పైపింగ్ అటాచ్ చేసుకుంటున్నాను నేను తర్వాత మెయిన్ పీస్ పెట్టేసి ఇన్ అవుట్ చేసేస్తా దాన్ని ఇంకొక పీస్ పక్క ఇంకో పీస్ కూడా అట్లనే వేసుకోవాలి టూ సైడ్స్ పైపింగ్ వేసేసుకొని లైనింగ్ మీద వేసుకొని మెయిన్ పీస్ అటాచ్ చేసుకొని మెయిన్ పీసు చూడండి మెయిన్ పీస్ వేసుకొని ఇన్ అవుట్ చేసేసుకోవాలి దాన్ని స్టిచ్చింగ్ మీద ఎక్కడైతే స్టిచ్చింగ్ వేసినామో దానిపైనే స్టిచ్చింగ్ రావాలి ఇది కూడా చిన్న చిన్నగా అక్కడక్కడ కచ్చకాలు పెట్టుకోండి అది అట్లా పైనుంచి స్టిచ్చింగ్ వేసుకొచ్చి లైనింగ్ అటాచ్ చేసుకోవాలి రౌండ్గా ఆ పైపింగ్ పక్కనే స్టిచ్ రావాలి నిదానంగా వేసుకోవాలి స్టిచ్చింగ్ తర్వాత టోటల్గా రౌండ్ లైనింగ్ అటాచ్ చేసుకోవాలి దాన్ని ఈ సైడ్లలో అంటే మధ్యలో డిజైన్ కోసం కట్ చేసిన పీసులు కాకుండా సైడ్లో ఉన్న పీసులు అనమాట ఇవి ఇది కూడా సేమ్ అట్లానే వేసుకోవాలి టూ సైడ్స్ తర్వాత ఇది మధ్యలో పీస్ ఉంది కదా దాన్ని కూడా పైపింగ్ వేసుకోవాలి పైన మాత్రమే పైపింగ్ వేయాలి సైడ్లో వేయకూడదు దీనికి లైనింగ్ తీసుకొని ఇన్ అవుట్ లైనింగ్ వేసేసి ఇన్న అవుట్ దాన్ని మధ్యలో పీస్ని అక్కడ మధ్యలో పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ పైపింగ్ వేసుకొచ్చినానో దానిపైన స్టిచ్చింగ్ వేసుకురావాలి మళ్ళీ అట్లా స్టిచ్చింగ్ వేసుకురావాలి తర్వాత మిగిలినంత కట్ చేసుకొని సైడ్లలో మధ్యలో కచ్చక పెట్టేసి తిప్పేసుకోవడం అంతే చిన్న చిన్న కచ్చకలు పెట్టేసేసేయండి అక్కడక్కడ తాను తన పైపింగ్ పక్క నుంచి గ్రిప్ కోసం ఒక స్టిచ్ వేసుకోవాలి దీనికి కూడా మళ్ళీ టోటల్గా రౌండ్ లైనింగ్ అటాచ్ చేసేసుకోవాలి టోటల్గా లైనింగ్ అటాచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్యాన్వీస్కి పెట్టుకున్నాం కదా దానికి కూడా సేమ్ నేను ఐరన్ చేశాను అయినా కూడా మళ్ళీ పీస్ మీద పెట్టుకొని మళ్ళీ ఒకసారి అటాచ్ చేసుకొస్తున్నాను సరిగా అటాచ్ అవ్వలేదు దానికోసం మళ్ళీ అటాచ్ చేస్తున్నాను టోటల్గా లైనింగ్ అటాచ్ చేసి తర్వాత మిగిలినంతా కట్ చేసేసుకోవాలి మెయిన్ పీస్కి మీద కరెక్ట్గా అటాచ్ అవ్వలేదు అందుకే లైనింగ్ మీద అటాచ్ చేసుకుంటున్నా నేను ఇప్పుడు దీనికి కూడా పైపింగ్ వేసేయాలి సేమ్ పైపింగ్ ఎట్లా సైడ్ పీస్లకు ఎట్లా ఇచ్చినాం దీనికి అట్లా సేమ్ పైపింగ్ వేసుకోవాలి సైడ్కి గోల్డెన్ కలర్ పైపింగ్ వేస్తున్నాం దీనికి కూడా తర్వాత మెయిన్ పీస్ మీద పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకొస్తున్నాను మెయిన్ పీస్ మీద అది ఐరన్ కాలేదు దానివలన అది స్కిప్ చేసుకొని దీని మీద వేసుకొస్తున్నాను నేను ఇట్లా మధ్యలో అక్కడక్కడ పచ్చికలు పెట్టుకొని తిప్పేసేసాను దీనికి కూడా మల్లెపాయి నుంచి ఒక స్టిచ్ వేసుకురండి సైడ్లలో నిదానంగా స్టిచ్ వేసుకోవాలి మిగిలినంతా కట్ చేసేది చూడండి ఇట్లా కట్ చేసుకున్న తర్వాత రెండు రెఫల్స్ అట్లా రెడీ చేసుకున్న తర్వాత ఆ మధ్యలో ప్యాచ్ ఉంది కదా అది పెట్టేసి దాని పక్క నుంచి రెండు సమంగా స్టిచ్ వేసుకోవాలి ఒక టూ పాయింట్స్ అంత మాయం పట్టుకొని స్టిచ్ వేసుకురావాలి ఇట్లా రెడీ అయిపోతుంది తర్వాత ఈ సై రెండు సైడ్లు ఉన్నాయి కదా పీసెస్ ఆ రెండు పీసెలు సేమ్ ఈవన్గా అటాచ్ చేసుకోవాలన్నమాట ఇట్లా టూ పాయింట్స్ మాయ మాత్రమే పట్టుకోవాలి ఎక్కువ మాయ తీసుకోవద్దు మనం మాయ కోసం అని కొంచెమే వదులుతాం కాబట్టి ఆ కొంచెంలోనే స్టిచ్ వేసుకోవాలి మల్టీ కలర్ బ్లౌజెస్ అయితే ఇంకా చాలా బాగుంటుంది దీంట్లో మొత్తం బ్లూనే ఇచ్చినాడు కొంచమే గోల్డ్ ఉంది కాబట్టి ఆయన కూడా చాలా బ్యూటిఫుల్ బ్లౌజర్ రెడీ అవుతాయి అనమాట ప్యాచ్ వర్క్ చేసుకోవాలనుకుంటే ఇట్లా అయిన తర్వాత డోరీ తీసేసి డోరీ వేసుకొని చూడండి ఇలా ఫైనల్గా ఇలా అయింది అనమాట నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి టోటల్గా బ్లూ కలర్ మీద గోల్డెన్ కలర్ పైపింగ్ సూపర్గా ఉంటుంది అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్